చూడు ఈ రోజే ఈ రోజే మర్యాదను క్యాన్సిల్ చేయగా సరే మీరు చేసిన తప్పుకి వాడు ఎవడో చెప్పినాడని చేస్తే నేను ఇక్కడ చచ్చిపోతాను చూస్తాను ఇక్కడే కాల్చుకొని చావుపోతే చూడు ఇప్పుడు చచ్చిపోతా నీ నీ జీవితాంతం నీ తల్లం పెట్టాలి బాధపడతారు ఫుల్ కొని కొనుకొని బాధపడతారు నా మనం చూసుకో నా మనం చూడు చచ్చిపోయినాక మళ్ళీ చూడు జీవితాంతం బాధపడతావు జీవితాంతం జీవితాంతం నీ పిల్లలు పిల్లలు చూస్తే పెద్ద బాధపడ్డావు నిజాయితీ పడి నేను నాకు డబ్బు డబ్బు ఆశ చూపించాను నిజాయితీ ఉన్నా ఇప్పుడు చచ్చిపోతాను మీరు కానీ మీరు కానీ దాని మీద యాక్షన్ తీసుకోకపోతే నీ కుటుంబం కుమ్మరించుమో కుమ్మరిపోయినట్టు బాధపడతారు అబద్ధం చెప్పను నిజాయితీ పడండి డబ్బుకు కేసుకి దేనికి అమలా చంద్రబాబు గారికి ప్రాణించడానికి మీకు చేసే తప్పుకి నువ్వు నీ భార్య బిడ్డల్ని చూసే ప్రతిరోజు నా చావు గుర్తొస్తుంది ఈ రోజు చూస్తాం మీ మీడియా పెద్దలందరికీ నేను పాదాలపై నమస్కారం చేసి చెప్తున్నా మాకు న్యాయం జరగాలంటే మీడియానే సహాయం చేయాలని కూడా నేను పాదాపి వందనాలు చేసుకుంటున్నాం మేము నా భార్య 7వ వార్డు నామినేషన్ వేసినాం ఎన్ని విధాలుగా బెదిరించినా ఎదురుండి నిలబడినాం డబ్బు ఆశ చూపించినా మేము లొంగల నా బిడ్డకి చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకున్నాం నా చేతిలో పచ్చబొట్టు చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాం దయచేసి మా జోలికి రావద్దు అంటే ఈరోజు ఎవడో సంతకం పెట్టారని విత్తిడా దాంట్లో దొంగ సంతకం పెట్టుకున్నారు దయచేసి అది న్యాయపరంగా వాడి మీద కేసు పెట్టి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మేము పోటీలో ఉన్నాం మేము నిజాయితీగా గెలుస్తాం మేమున్న నిజాయితీని ఒమ్ము చేయొద్దని కూడా అడుగుతున్నాం దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులరా మీ మీ వల్లైతే వాటిలో నిలబడండి ప్రజల బలం గెలుచుకోండి ఇలాంటి చీప్ టెక్నిక్ చేసి దొంగ సంతకాలు పెట్టి మీరు మమ్మల్ని మా జీవితాన్ని నాశనం చేయొద్దండి మేము మరీ కోరుకుంటున్నాం ఈరోజు కానీ వాళ్ళు న్యాయం చేయకపోతే ఇదే మున్సిపల్ ఆఫీస్లో నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతానని కూడా చెప్తున్నా ఇదే మున్సిపాలిటీలో ఫస్ట్ టైం ఇన్నేళ్ళ తర్వాత ఈ కార్పొరేటర్లో ఈ కార్పొరేట్ ఎలక్షన్లో ఈ గత చరిత్రలో కూడా ఆర్ఓ గారు వాళ్ళ బిడ్డ వాళ్ళ భార్య ప్రతిరోజు నా శవము నా బాడీ కాలేది చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలని కూడా నేను తెలియజేసుకుంటున్నా నాకు కానీ న్యాయం చేయకపోతే మీడియా ముందు తెలియజేస్తున్నా ఇదే మున్సిపల్ ఆఫీస్లో నా సాగు చూస్తారని కూడా తెలియజేసుకుంటున్నాను నేను ఖచ్చితంగా చెప్తున్నా నాకు న్యాయం చేయకపోతే ఆర్ఓ గారు మీ పాదాలకి నమస్కారం చేస్తున్నా మీ బిడ్డ అనుకోండి నేను చనిపోయేదాకా తీసుకురావద్దండి న్యాయం చేయండి అని కూడా నేను ప్రాధాన్యపడుతున్నాను ఆర్ఓ గారు దయచేసి